నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఏ ఫుడ్ తింటే మీ వీర్యకణాలను అండాలు బాగుంటాయి అనేది మనం డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫుడ్ ఏంటంటే సాచ్యురేటెడ్ ఫ్యాట్, అంటే మామూలుగా మనము ఏదో ఒక ఫ్యాట్ రూపంలో తినకుండా సాచ్యురేటెడ్ ఫ్యాట్ అంటే హోల్ ఫ్యాట్ ఫుడ్ తింటే ఒంటికి చాలా మంచిది. ఎలాంటివంటే హోల్ మిల్క్ ఉండొచ్చు, అంటే ఆ పాలల్లో మీగడ తీయకుండా ఉండే పాలు, తర్వాత చీజ్, తర్వాత ఐస్ క్రీమ్లు, ఇవన్నీ ఏంటంటే హోల్ మిల్క్తో చేస్తారు కనుక ఇవి చాలా మంచివి. హోల్ మిల్క్ అన్నాను కానీ మీరు ఆ మిల్క్ కూడా ఎక్కువ తాగకూడదు, లిమిటెడ్ క్వాంటిటీలో గ్లాస్ అలాగా తాగాలి. చీజ్ అన్నాను కానీ పిజ్జాలు బర్గర్లో రూపంలో కాకుండా చెడ్డార్ చీజ్ అని దొరుకుతుంది, పార్మేసన్ చీజ్ అని దొరుకుతుంది, ఆ రూపంలో తింటే మీకు దీని బెనిఫిట్స్ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. సో వీటిలో ఏమున్నాయి, బేసిక్గా ఏంటంటే విటమిన్ ఏ, విటమిన్ కే, ఈ, డి, ఇవి చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ ఫార్ స్పర్మ్ ప్రొడక్షన్ అండ్ స్పర్మ్ ప్రొడక్షన్ మోటిలిటీ, అంటే వీర్యకణాలు పుట్టడమే కాదు మోటిలిటీ కూడా చెందాలి కదండి. మోటిలిటీ చెందకపోతే గర్భసంచిలో అవి ట్రావెల్ చేసి అండం దాకా చేరలేవు, కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనవి. సో పాలు, పెరుగు, తర్వాత ఐస్ క్రీమ్, ఇప్పుడు ఐస్ క్రీమ్ చెప్పంగానే రోజుకు ఒక ఐస్ క్రీమ్ కాదండి, వారానికి 1 or 2 పోర్షన్స్ ఓన్లీ, పోర్షన్స్ అంటే చాలా చిన్న స్కూప్ అనమాట. సో ఐస్ క్రీమ్ అలా తినొచ్చు మీరు. సో హోల్సమ్, హోల్ ఫ్యాట్ ఉన్నవే తినగలిగితే చాలా మంచిది. లివర్, లివర్ అంటే బేసిక్లీ చికెన్ లివర్ లేదా మటన్ లివర్ ఇలాంటివన్నీ చాలా హై సోర్స్ ఆఫ్ విటమిన్ B12 అండి. ఇది చాలా మంచిది. ఇది వెజిటేబుల్స్లో, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కానీ ఏ వెజిటేబుల్స్లో కానీ ఉండదు. ద ఓన్లీ సోర్స్ ఇస్ లివర్ అనమాట. ఈ దీంట్లో ఏంటంటే విటమిన్ ఈ కూడా ఉండడం వల్ల స్టడీలో తేల్చారు దట్ మిస్క్యారేజ్ రేట్ కూడా లో ఉంటుంది. ఈ లివర్, ఈ విటమిన్ ఏ, విటమిన్ B12 కరెక్ట్ బ్యాలెన్స్ లెవెల్లో తినే వాళ్ళకి, వేసుకునే వాళ్ళకి, సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళకి మిస్క్యారేజెస్ కూడా తక్కువ ఉంటాయి. ఇది కాకుండా ఎనిమిక్ కూడా ఉండకుండా ఉంటారండి. సో బ్లడ్ సప్లై కరెక్ట్ ఉంటే అన్నీ బాగుంటాయి కనుక ఎనిమియా కూడా, అంటే ఎనిమియా అంటే బ్లడ్ తక్కువ ఉండడం, బ్లడ్ సప్లై కూడా దీనివల్ల పెరుగుతుందన్నమాట. ఇది కాకుండా విటమిన్ B12 ఏం చేస్తుందంటే మీ రెడ్ బ్లడ్ సెల్స్ని ఎలానో పెంచుతుంది కదండి. డిఎన్ఏ అంటే మీ అండాలలో, మీ వీర్యకణాల్లో మీ జీన్స్ ప్యాక్డ్ అయితే కనుక ఈ డిఎన్ఏలో ఎలాంటి బ్రేకేజెస్, ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా దాన్ని ప్యాకేజ్ చేయడంలో విటమిన్ B12 ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్ మీరు ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ టమాటోస్ అండి. టమాటోలు ఏంటంటే లైకోపీన్ అని మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. అంటే యాంటీ ఆక్సిడెంట్ అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా వాటితో పోరాడే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట లైకోపీన్. ఇది ఉంటుంది కనుక దీంతో ఇది ఆహారంలో ఇంక్లూడ్ చేస్తే కనుక మేల్ ఫర్టిలిటీ అనేది బాగుతుంది. నా మేల్ ఫర్టిలిటీ బాగుతుందంటే వీర్యకణాలు బాగుంటాయి. సో మోటిలిటీయే కాకుండా ఆకారం కూడా బాగుండేటట్టు స్టడీస్ జరిగాయి అన్నమాట. సో ఈ 3 ఫుడ్స్ ఈ సిరీస్లో చెప్తున్నాను. బేసిక్లీ సాచ్యురేటెడ్ ఫ్యాట్ అంటే హోల్ ఫ్యాట్ ఫుడ్, అంటే చీజ్, పాలు అండ్ పెరుగు అండ్ ఐస్ క్రీమ్. లివర్ ఇఫ్ యూఆర్ అ వెజిటేరియన్ మీరు అవాయిడ్ చేయదలుచుకుంటే మీరు సప్లిమెంట్స్ లాగా విటమిన్ B12 తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్ ఉంటే లివర్, చికెన్ లివర్ కానీ మటన్ లివర్ కానీ తినొచ్చు. 3వది టొమాటోస్. థ్యాంక్ యూ.